ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన రెండు అదిరిపోయే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఫస్ట్ అప్డేట్ కేటీఆర్ నుండి ప్రతి రైతుకు రైతు బంధు అమౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి చాలా మందికి డౌట్లు అయితే ఉన్నాయి, అసలు పంట వేయకపోతే రైతు బంధు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి. మీకైతే గుడ్ న్యూస్ అయితే ఉంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, అండ్ లాస్ట్లో చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది, తప్పకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ కి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామంటుంది ప్రభుత్వం. మరి అసలు పంట వేయకపోతే రైతు బంధు ఇస్తారా ఇవ్వరా, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందంటూ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా రైతు బంధు పథకం అమలు చేస్తుంది. గుంట భూమి ఉన్నా చాలు రైతు బంధు పథకాన్ని అర్హులేనని నిర్ణయించింది. అయితే ఈ పథకం రూల్స్ రోజు మనకి స్ట్రిక్ట్ అవుతూ వస్తున్నాయి. పైకి చెప్పలేకపోతున్నా ప్రభుత్వానికి ఈ పథకం బాగా భారంగా అయితే పడుతుంది. ఈ పథకానికి ఏడాదికి ఖర్చు 14,000 crores అంటే 14,000 కోట్లు అయితే చేరింది. ఇప్పుడు వెనక్కి తగ్గలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పథకం భారం తప్పించుకుందుకు అంటే ఆ ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు పథకం వర్తిస్తుందని కొత్త కండిషన్ అయితే పెట్టారు. దీనిపై రైతుల్లో అసంతృప్తి ఎక్కువగా వ్యక్తమవుతుంది. చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు కట్ అంటుంది ప్రభుత్వం. అసలు పంటే వేయకపోతే రైతు బంధు అర్హులేనా అని రైతులు అంటున్నారు. పంట వేయకుండా రైతు బంధు తీసుకుంటున్నారని సంగతి ఏంటని. అండ్ రైతులు చాలామంది పంటలు వేయకుండా రైతు బంధు తీసుకుంటున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏమని డిసిషన్ వస్తుందో చూడాలి. అండ్ కేటీఆర్ తరపు నుండి పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ప్రతి రైతుకు రైతు బంధు అమౌంట్ అయితే వస్తుంది. మంత్రి కేటీఆర్ గారు రీసెంట్గా సిరిసిల్లాలో రైతు వేదిక భవన్లో మాట్లాడారు. కరోనా విజృంభిస్తుంది, పారిశ్రమలు అన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయన్నారు. కానీ ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తామని తెలిపారు. లాక్డౌన్ టైంలోనూ రైతులకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. 2.5 లక్షల ఎకరాల్లో చెరువుల ద్వారా నీళ్లు ఇస్తామని తెలిపారు. గోదావరి నీళ్లు తీసుకొచ్చి రైతుల కాళ్ళను తడుపుతామని చెప్పి, రైతులను రాజుగా చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారని చెప్పి అంటున్నారు. ఫ్రెండ్స్, అసలు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. రైతు బంధు అందరికి ఇవ్వాలా, లేకపోతే గవర్నమెంట్ చెప్పిన పంట వేస్తే మాత్రమే రైతు బంధు ఇవ్వాలా? తప్ప కామెంట్ చేయండి, నేను మీ వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏమవుతుంది రైతు బంధు పైన. తప్పక షేర్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని వెంటనే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. బాయ్.